తెలంగాణలో వైఎస్ చైర్మన్ పెట్టబోతున్న పార్టీకి వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అన్నా చెల్లెల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్లు చెప్పారు. పార్టీ పెట్టాలనే ఆలోచన వద్దని జగన్ చెప్పినప్పటికీ పార్టీ పెట్టడానికి నిర్ణయించుకోవడం ఆమె వ్యక్తిగత నిర్ణయమని అన్నారు. ఇదే దాని మీదనే నాకు తెలుసు ఇప్పుడు ఈ రోజు శర్మిలమ్మ గారు చేస్తున్న దాని మీద ఒకవేళ నేను లేదు అస్సలు మాకు తెలియదు అన్నా అది బుకాయించినట్టే ఉంటుంది. రాత్రి రాత్రి ఏదో జరిగిపోయింది పద్ధనామ పెట్టారని అది తప్పు అవుతుంది. ఖచ్చితంగా ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు అంటే అప్పటికప్పుడు జరగచ్చు, ఆవేశాలు ఉండొచ్చు. కానీ ఓ పార్టీ ఎస్టాబ్లిష్డ్ పార్టీ మాది, ఇక్కడ రూలింగ్లో ఉంది, ఆమె ఈ పార్టీ కోసం ఇంతగా చేశారు కాబట్టి సహజంగా ముందు నుంచి జరిగింటే మాకు తెలిసే ముందు కూడా జరిగిండొచ్చు చర్చలు. మా లాంటి వాళ్ళకి దగ్గరగా ఉండేవాళ్ళు కొంచెం లేట్గా తెలిసిండొచ్చు. కానీ రెండు మూడు నెలలుగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకటే ఆర్గ్యుమెంట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు అక్కడ కూడా తీసుకుపోకూడదు. అక్కడ కేవలం సేమ్ ఇక్కడైతే ఏదైతే సంక్షేమ పథకాలు పెడుతున్నామో, ఇక్కడ ఏదైతే ప్రజల కోసం చేస్తున్నామో, అభివృద్ధి చేస్తున్నామో అక్కడ ఎందుకు చేయకూడదు అనే క్వశ్చన్ ఉన్నప్పుడు, అక్కడి నుంచి కూడా వ్యాక్యూమ్ ఉందనే ఇది వస్తున్నప్పుడు, అక్కడ ప్రజల్లో ఆదరణ కూడా ఉన్నప్పుడు వైనాట్ అనే క్వశ్చన్ ఎప్పుడైనా వస్తుంది. సో పార్టీ విస్తరణ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆన్సరే తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దు, దానివల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది. ఈ ఫోకస్ దెబ్బతినడం చిన్నవి, పెద్ద నష్టం వచ్చి వీ విల్ లూజ్ ద వాట్ ఎవర్ లివరేజ్ స్టేట్ టు స్టేట్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్ చేసేది అనుకున్న లివరేజ్ ఏదైతే ఉందో అది పోతుంది అనేది ఆయన తీసుకున్న లైన్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ నాకు తెలిసి మళ్ళీ అధ్యక్షుడు ఇది అధ్యక్షుడి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, ఆయన అంచనాలు ఆయన నిర్ణయాల్లో చేంజ్ వస్తే తప్ప ఇప్పుడు అక్కడికి పోవాలనే ఆలోచన పార్టీకి లేదు. కాబట్టి అది అవుట్ ఆఫ్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నేను అనుకోవడం షర్మిలమ్మ గారు బహుశా ఇప్పుడు ఆమె మాటల్లోనే వ్యక్తమైనట్టు అక్కడ వేరే పార్టీ పెట్టి ఎందుకు ట్రై చేయకూడదని ఆమె అనుకున్న దానివల్ల ఇది వచ్చి ఉంటుంది. దానిలో ఉండే లాభ నష్టాలు లేకుంటే వాటి కాలా కష్టాలు ఆటుపోట్లు అవతల నుంచి వచ్చే పొలిటికల్ అది ఎట్లుంటుంది అనేది చూసి ఇన్నేళ్ళు అనుభవించిన తర్వాత ఐ డోంట్ థింక్ ఎనీబడి వుడ్ వాట్ యు కాల్ రికమెండ్ బాగుంటుంది పోండి అనే ఈ ప్రయత్నం కూడా జరిగి ఉంటుందని నేను అనుకోను. అది కూడా జరగలేదు, వద్దు. దానివల్ల ఉండే ఇబ్బందులు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అయినా కానీ షీజ్ ఆన్ హర్ ఓన్, ఆమె ఓ లీడర్గా ఎమర్జ్ అయిన వ్యక్తి, ప్లస్ రాజశేఖర రెడ్డి గారి తనయ్య, ఆమె ఆలోచనలు భిన్నంగా వేరే రకంగా ఉన్నట్టున్నాయి. అందువల్ల దాన్ని పర్స్యూ చేసి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నట్టు ఈరోజు తెలియ వినపడిన దాంట్లో, అంటే ఎంతవరకు ప్రయత్నం చేయొచ్చు ఎట్లా చేయొచ్చు అనే ఆలోచన ధోరణి ఏదో ఈరోజు మాటల్లో నేను టీవీలో చూస్తే కనపడింది. సో దీనికి ఇది విభేదాలను భిన్నాభిప్రాయం అంటాను నేను. ఇది విభేదాలు దేంట్లో వస్తాయంటే ఇద్దరు వ్యక్తులు కేవలం ఇండివిజువల్స్, దానికి సంబంధించి అయితే విభేదాలు ఉంటాయి. ఒక పొలిటికల్ ఐడియాలజీనో లేక ఒక వాట్ యుకాల్ ప్రజలకు సంబంధించిందో స్టేట్కి సంబంధించిందో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. భిన్నాభిప్రాయాలు ఉన్నాయని నేనే చెప్తున్నా కదా.